అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ ఉజ్జయిని మందపల్లి మరియు అన్నవరం దేవస్థాన పంచాంగర్తి ఈరోజు అసలు తలస్నానం ఎప్పుడు చెయ్యాలి ఏ వారం చేస్తే తలస్నానం మంచిది అనేటువంటి అంశాన్ని శాస్త్రపరంగా ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం జ్యోతిష్ శాస్త్రపరంగా అలాగే మన పురాణాల్లో శాస్త్రంలో చెప్పిన విధంగా ఆదివారం గనక తలస్నానం చేస్తే కళాహీనమని మనకి తెలియ తెలియజేయబడింది అంటే ఆదివారం గనక తలస్నానం చేస్తే వాళ్ళకి కొంత కళల పరంగా కళాహీనం అనేది వాళ్ళకి కలుగుతుందని మన శాస్త్రం శాస్త్ర యొక్క వచనం అదేవిధంగా సోమవారం గనక తలస్నానం చేస్తే మనశ్శాంతి కలుగుతుందట అంటే సోమవారం ఎవరైతే తలస్నానం ఆచరిస్తారో వాళ్ళకి మనసులో అనేక ఆందోళనలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ మనసు పరంగా ఇబ్బందులు గాయాలు ఉన్నటువంటి వాళ్ళకి సోమవారం తలస్నానం ఆచరించినట్లయితే మనసుకి శాంతిని చేకూరుతుంది అంటే సోమవారం తలస్నానం మంచిదని అర్థం రెండవది మంగళవారం తలస్నానం ఆయుష్ని తగ్గిస్తుందని అంటే మంగళవారం తలస్నానాన్ని మన పూర్వీకులు నిషేధించారు మన పూర్వీకులు చెప్పినటువంటి తలస్నానం నిషేధించినటువంటి వాటిలో మంగళవారం ఒకటి చాలా ముఖ్యమైనది మంగళవారం ఏ అయితే తలస్నానం ఆచరించకుండా ఉండడం మంచిది తర్వాత బుధవారం తలస్నానం బుధవారం తలస్నానం చేయడం వల్ల ధన లాభం కలుగుతుంది అని అంటే బు బుధవారం తలస్నానం ఆచరించడం చాలా మంచిది చాలా విశేషం కూడా అలాగే గురువారం గనక తలస్నానం ఆచరించినట్లయితే ధన నష్టం అని తెలియజేశారు అలాగే శుక్రవారం గనక తలస్నానం చేస్తే అది మంచిదని శనివారం గనక తలస్నానం చేస్తే సర్వలాభం అని అంటే మనకి తలస్నానం ఆచరించేటువంటి విషయాల్లో బుధవారం శనివారం చాలా మంచిది శుక్రవారం కూడా మంచిది సోమవారం కూడా మంచిది మనం తలస్నానం ఆచరించుకునేటువంటి రోజుల్లో ముఖ్యంగా మంగళవారం గురువారం తెలియజేశారు ఆదివారం కూడా తలస్నానం చేయొద్దని మనకి తెలియజేశారు అందరూ కూడా ఈ విధంగా శాస్త్రంలో చెప్పిన విధంగా తలస్నానం వారంలో బుధవారం మరియు శనివారం ఆచరించి వాళ్ళకి దాని యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ